ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి బాధపడకండి. మీకు మీరు వస్తున్న ఈ ఎగ్జామ్స్ పై విజయం సాధించేందుకు ఎలా ప్రిపేర్ అవ్వాలో దానిపైన ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకోండి. ఎంత చదివినా బుర్రకెక్కట్లేదు, ఏం అర్థం కావట్లేదు అన్నప్పుడు ఒక్కసారి వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. ఎవరైతే మీ పైన ఎంతో హోప్స్ పెట్టుకొని మీ ఫ్యూచర్ కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారో, మీ కాలేజెస్ స్కూల్స్ ఫీజు కడుతున్నారో, టైం తక్కువ ఉంది, ఇప్పుడు ఎంత చదివినా వేస్ట్ అని బాధపడకండి. చివరి క్షణం వరకు ప్రయత్నించండి, ఎందుకంటే చివరి క్షణం వరకు ఎవరైతే ప్రయత్నించారో వాళ్ళు ఈ ప్రపంచంలో అద్భుతాలను సృష్టించారు. టైం తక్కువ ఉంది, దీన్ని వృధా చేసుకోకు మిత్రమ్మా, ఎందుకంటే ఈ యుద్ధం ఎలాంటిదంటే యుద్ధంలో నీకు తోడుగా ఎవరు రారు. ఈ యుద్ధంలో రాజువి నువ్వే, సైనికుడివి నువ్వే. ఈ ఎగ్జామ్స్ ని ఎలాగైనా పాస్ అవ్వు, రాబోయే రోజులు నీ జీవితంలో వెలుగుని నింపబోతున్నాయని సమయం మీకు ఇస్తున్న సంకేతాలను వినండి. మీ సమయం మారాలంటే మీరు సమయంలో మారి కష్టపడండి. చూపించు నువ్వు అంటే ఓ అగ్ని అని ఈ ప్రపంచానికి, చూపించు నువ్వు అంటే ఓ అగ్ని అని నీ శత్రువులకి, నీకు ఎవరు పోటీగా రాలేరు అని కష్టపడు. ఓడిపోవడం గెలవడం అనేది మీ చేతుల్లో లేదు మిత్రమా, ఓడిపోవడం గెలవడం అనేది మీ చేతుల్లో లేదు మిత్రమా. మీ చేతుల్లో కేవలం ఇప్పుడున్న సమయం మాత్రమే ఉంది, దాన్ని కూడా వృధా చేసుకోకండి. మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు చేసిన టైం వేస్ట్ చాలు, మిగిలిన కాస్త సమయమైనా మీ చదువుకి ఇవ్వండి. ఆ చదువు మీ సమయాన్ని తీసుకుంటే దానికి బదులుగా మీకు గొప్ప జీవితం ఇస్తుందన్న విషయం మాత్రం మర్చిపోకండి. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ బాగా చదువుకోండి, టైం అనేది ఇంకా మనకు లేదు కాబట్టి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో ఇంకా కాస్త స్టూడెంట్స్కి షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. అండ్ రేపు మోడల్ పేపర్ తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.